ఇక ఇసుక అక్రమ మార్కులపై పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం ఎర్రంశెట్టివారి పాలెం వద్ద నిర్వహిస్తున్న ప్రైవేట్ ఇసుక ర్యాంపులలో అక్రమంగా జేసీబీలతో ఇసుకను త్రవ్వి లారీలతో తరలించుకుపోతున్నారనే సమాచారం మేరకు ఎస్ఐజి హరీష్ కుమార్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. వారి వద్ద ఏ విధమైన అనుమతి పత్రాలు లేకపోవడంతో ఇసుక లోడుతో ఉన్న ఒక ట్రాక్టర్ 4 లారీలను స్వాధీనపరుచుకుని సీజ్ చేసి స్టేషన్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లంకల గన్నవరం గ్రామానికి చెందిన అన్నాబత్తుల వీర్రాఘవ హనుమాన్, అన్నాబత్తుల శ్రీనివాసరావు, అన్నాబత్తుల నాయుడులకు సంబంధించి అనేక సంవత్సరాల క్రితం గోదావరి నదీ గర్భంలో కలిసిపోయిన 18 ఎకరాలు జిరాయితీ లంక భూముల్లో వేసిన ఇసుక మేటలు దోచుకోవడానికి పథకం రచించి రైతుల ముసుగులో ఇసుక మేటల తొలగింపు పేరుతో ఇసుకను తీసుకోవడానికి ప్రభుత్వం నుండి అనుమతులు పొందారు. ఇదే అదునుగా ఇసుక దోపిడీకి తెరలేపారు. ప్రతిరోజు పగలు రాత్రి తేడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా దొడ్డిదారిన వందల కొలది లారీలతో ఇసుకను తరలించుకుపోతున్నారు. కొందరు అవినీతి అధికారులు వారికి కొమ్ము కాయడం వల్ల ఇసుకాసురులు ఇసుక దందా యథేచ్ఛగా సాగిపోతుంది అని ప్రజలు వాపోతున్నారు. ఒక లారీ నంబర్తో పొందిన ఒక ఆన్లైన్ రసీదుతో 4-5 లారీల ఇసుకను తరలించుకుపోతున్న ఏపీఎండిసి అధికారులు ముడుపులు తీసుకుని చూసి చూడనట్లుగా వ్యవహరించటం వల్ల ఇసుక మాఫియా దందాకు అడ్డు అదుపు లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.